హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ బ్లాగ్స్ విత్ దివ్య అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అయితే మీకు హెల్దీ రెసిపీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలసందుల కర్రీ సో చూసారు కదా నేను ముందుగానే అవి కుక్ చేసి పెట్టుకున్నాను అంటే బాయిల్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వేసి దానికి టూ లార్జ్ టమోటాస్ తీసుకున్న త్రీ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్న టూ గ్రీన్ చిల్లీ ఇదే దీనికి ఇంగ్రీడియంట్స్ ఇంకేం యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా వంట అనేది చేయాలా అని సో అలాంటప్పుడు ఇలాంటి ఇలాంటి కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుంది చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది సో ఆ వాళ్ళు ఫ్రై అయిన తర్వాత నేను గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా యాడ్ చే వేసేసుకున్నాము దీంట్లోకి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను బట్ మీకు చూపించలేదు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను ఆయిల్లో అయితే వేయను ఎందుకంటే ఆయిల్లో వేసామంటే అది మొత్తం ప్యాన్కంతా అంట అంటుకునేస్తుంది కదా సో అది తొందరగా మాడిపోతుంది మనం ఆనియన్స్లో వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసామంటే అది మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఇలా చేసి ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆనియన్స్ వేసేసిన తర్వాత మనం దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను అది అలసందుల్లో కొద్దిగా సాల్ట్ వేసే బాయిల్ చేసుకున్నాను సో అందుకని ఇక్కడ మీడియంగా వన్ టీ స్పూన్ అయితే సరిపోతుందని వన్ టీ స్పూన్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ పసుపు వేసేసిన తర్వాత బాగా మంచిగా కొద్దిగా ఫ్రై చే అంటే మిక్స్ చేయాలి మొత్తం ఆనియన్స్కి అంతా పసుపు మిక్స్ అయ్యేటట్టు వేసిన తర్వాత మనము కొద్ది వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు కానీ నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సో నేను వన్ సాల్ట్ కూడా చూపిస్తున్నాను అది లైటింగ్ వల్ల మీకు కనపడలేదని నేను మళ్ళీ కొంచెం జూమ్ చేసి చూపించాను ఫ్రెండ్స్ సో ఇలా మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేయాలి ఎందుకంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి తొందరగా వేసామంటే మా ఆనియన్స్ అనేది మాడిపోతుంది కదా సో అందుకని నేను లిడ్ పెట్టి టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకే తెలుస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అంతే మంచిగా ఫ్రై అవుతుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇది వేసిన తర్వాత బాగా కొంతసేపు మిక్స్ చేయాలి ఆనియన్స్కి అంతా పట్టు అది అబ్జర్బ్ చేసుకునేంత వరకు నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ లిడ్ పెట్టుకునేస్తున్నాను నేను ఎక్కువ కర్రీస్ చేసేటప్పుడు లిడ్ ఐ మీన్ ప్లేట్ పెట్టి క్లోజ్ చేసే చేస్తాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళిపోయిందంటే టేస్ట్ అనేది ఉండదు అని నా ఫీలింగ్ చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఫ్రై అయింది ఆనియన్స్ అనేది సో ఇప్పుడు నేను టమోటాస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టూ లార్జ్ టమోటాసే తీసుకున్నాను నేను అంటే ఒక పావు కేజీ పావు కేజీ అలా అలసందలు తీసుకున్నాను సో నాకు టూ టమోటాస్ అయితే సరిపోతుంది సో దాని ముందుగానే నేను వన్ అవర్ నానబెట్టుకొని దాన్ని కుక్ చేసు ఐ మీన్ బాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది వన్ అవర్ ఎందుకంటే డ్రైవ్ కదా అలసందలు అనేది పచ్చి పెడితే మనం డైరెక్ట్గా బాయిల్ చేసేసుకోవచ్చు డ్రైవ్ కాబట్టి ఒక వన్ అవర్ నానబెట్టుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని సో నేను లిడ్ పెట్టేసి చూసారు కదా ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది అంటే టమోటాస్ బాగా మగ్గాయి ఇంకొంచెంసేపు అలా పెట్టుకోవాలి ఇంకొంచెం ఫ్రై అయిందంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది కదా సో అందుకని ఇక నేను వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇది హోమ్ మేడ్ అండి గరం మసాలా అనేది నేను బయట ఎక్కువ బయట స్పైసెస్ అవి ఏమి ఎక్కువ కొనను నేను ఇంట్లోనే అన్నీ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో వన్ ఇది మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇక్కడ గరం మసాలా బదులు ధనియాల పొడి కూడా వేయొచ్చు బట్ గరం మసాలా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అండ్ నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అండ్ టేబుల్ స్పూన్తో టూ అండ్ హాఫ్ వేసాను ఎందుకంటే నేను కొద్ది స్పైసీ ఇదైతే కొద్ది స్పైసీగా ఉంటే బాగుంటుంది కర్రీ సో అందుకని టూ అండ్ హాఫ్ వేసాను మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది కొంచెంసేపు బాగా మగ్గాలి కొంచెం లిడ్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే చిల్లీ పౌడర్ వేసాం కదా తొందరగా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా చూసారు కదా నేను కొంచెంసేపు ఒక టూ మినిట్స్ అలా లిట్ పెట్టేసి క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆ ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది అంటే అంటే బాగా కుక్ అయింది అని అర్థము కొంచెం ఆయిల్ తక్కువ చూసారు కదా ఆయిల్ అయితే తక్కువే ఉంది హెవీ నేను కూడా ఆయిల్ ఎక్కువ వేయను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ ఆయిల్ మంచిది కాదు సో అందుకనే నేను వాటర్ వే వాటర్ వేసేసాను కొంచెము అంటే ఆయిల్ లేదు కదా అలానే పెట్టామంటే మాడిపోతుంది సో అందుకని వాటర్ వేసి కొంచెంసేపు దాన్ని కుక్ చేసుకోవాలి అప్పుడు పచ్చివాసన అంతా చిల్లీ పౌడర్ టమోటాస్ అవన్నీ పచ్చివాసన అంతా పోతుంది మీరు వీడియోస్ లాగింగ్గా ఉందో లేకపోతే ఎక్కువసేపు చెప్తున్నాను అనుకోబాకండి స్టెప్ బై స్టెప్ చూపిస్తున్న ఇదే వీడియో ఒక మీకు త్రీ మినిట్స్లో కూడా చూపించవచ్చు బట్ మీకు అర్థమవుతుంది కదా స్టెప్ బై స్టెప్ చూపిస్తే మీకు ఇంట్రెస్ట్గా చూస్తారని చేస్తున్నాను మీకు ఇలా నచ్చకపోతే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను టూ త్రీ మినిట్స్ అలానే పెడతాను ఇలా కుకింగ్ రెసిపీస్ కుకింగ్ వీడియోస్ అన్నీ సో నెక్స్ట్ నెక్స్ట్ అది కుక్ అయింది కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా సో ఇప్పుడు నేను అలసందలు కూడా యాడ్ చేసేస్తున్నాను వేసేసిన తర్వాత మనం లిడ్ పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలానే పెట్టేసేవాళ్ళు ఎందుకంటే బాగా అది మా ఆ ఫ్లేవర్స్ అంతా అలసందలు అబ్జర్బ్ చేసుకోవాలి కాబట్టి అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ చూసారు కదా ఆయిల్ అంతా టోటల్గా పైకి వచ్చేసింది సో పర్ఫెక్ట్గా కుదిరింది ఇప్పుడైతే మనం కొంచెము వాటర్ వాటర్ వేసేసుకోవచ్చు నేను కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను నేను ఎయిటీ పర్ అలసందలు అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ మళ్ళీ ఇలా వాటర్ మనం మసాలా గ్రేవీ చేసిన తర్వాత కుక్ అవుతుంది మొత్తం కుక్ చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కుక్ అవుతుంది సాఫ్ట్గా వచ్చేస్తుంది సో ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అలసందలు అనేది సో నేను లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ మళ్ళీ వేసాను ఎందుకంటే కుక్ అయ్యే కొద్దీ వాటర్ ఇంకిపోతుంది కదా సో అందుకని చూసారు కదా బాగా ఉడుకుతోంది కొంచెం వాటరీగా ఉంది కదా అందుకని నేను ఇంకో టూ త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కానీ నా వీడియోస్ నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు కానీ నా నేను కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నట్టయితే లేకపోతే వ్లాగ్స్ ఏమైనా షేర్ చేయాలంటే మీరు అది కూడా కమెంట్ చేయొచ్చు నేను అలాంటివి చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్ డిష్ ఇది సూపర్ ఎమ్మీగా వచ్చింది నేను రైస్ అయితే తింటున్నాను ఆ వీడియో ఐ మీన్ ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఒకసారి మస్ట్ ట్రై ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ ఉంటాయి కదా తమిళనాడు స్టైల్లో ఇవి ఎక్కువగా చేసుకుంటారు సో నేను ఇప్పుడైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ And until then, keep smiling, stay home, and be safe, friends. Bye. Take care.